పెద్దాపురం పట్టణ పరిధిలో ఉన్న కొండయ్యపేటకు చెందిన తిరగరెడ్డి అప్పలరాజు కుటుంబానికి సామర్లకోటకు చెందిన యువత కాకినాడకు చెందిన చేయూత సంస్థల ప్రతినిధులు గురువారం సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు. కొద్ది కాలంగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న అప్పలరాజు కుటుంబ పోషణ నిమిత్తం 10,000 రూపాయలు నగదు, 2 నెలలకు సరిపడా కిరాణా సరుకులు, 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. అప్పలరాజు తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందగా ఆమెకున్న 2 చెల్లెళ్ల పోషణ బాధ్యత అప్పలరాజుపై పడింది. దానితో ఆమె ఒక ప్రైవేట్ పాఠశాలలో ఆయాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించవస్తుంది. అయితే కొద్ది కాలంగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న అప్పలరాజు కష్టపడలేకపోవడంతో ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంది. ఈ పరిస్థితులు గమనించిన సామర్లకోట యువత కాకినాడ చేయూత యువత ముందుకు వచ్చి ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాకినాడకు చెందిన చేయూత రవి, దేవగురు చంద్రశేఖర్, పెద్దిరెడ్డి నరేష్, షేక్ సూరజ్, యాగంటి సాయి కుమార్, గుంటముఖ్ల దుర్గాప్రసాద్, ఎర్రా చిన్నిబాబి తదితరులు పాల్గొన్నారు. నాకు కీలవత వచ్చింది సార్. కీలవతతో పాటు ఎముకల్లో కీలమార్పు చేయాలన్నారు సార్. దానివల్ల 5 లక్షలు అవుతుంది అన్నారు సార్. అంటే అంత పెట్టుకునే సామెత లేక చేయూత దేటిమిది సాయం అడిగారు సార్. తల్లిదండ్రులు లేదు సార్, చెల్లెం సార్. తను నేనే పోషించాలి సార్. పాస్ పని చేసుకుంటే అలా చూడండి సార్, చదువుకుంటుంది సార్. ఎటువంటి ఆధారం లేదు సార్. స్థానిక పెద్దాపురం గ్రామం ఈ రోజున తరగతి అప్పలరాజు గారి ఇంటికి చేయూత టీం రావడం జరిగింది. అలాగే మాతో పాటుగా మన పెద్దాపురం గ్రూప్, సామర్లకోట యువత మరియు మా చేయూత సభ్యులు కూడా ఈ అప్పలరాజు గారి ఇంటికి సందర్శించడం జరిగింది. ఈ రోజున ఈ సమస్య యొక్క వివరాలు ఏంటంటే, అప్పలరాజు అనే ఆమెకు 2 అక్కచెల్లెలు ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉండడం వలన ఆ చెల్లి చదువుకుంటూ పక్క ఇంట్లో పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అటువంటి సమయంలో అప్పలరాజు గారికి కీలవాతులు రావడం, ఎముకలు బలహీనపడి తక్షణంగా ఆపరేషన్ చేయాలని చెప్పేసి వైద్యులు సూచించడం జరిగింది. ఆపరేషన్ నిమిత్తం ఆర్థిక సహాయం 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. అందులో భాగంగా మేము తక్షణ సహాయంగా వేరికి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో 10,000 రూపాయలు తక్షణ సహాయం అందించడం జరిగింది. అలాగే సామర్లకోట యువత సభ్యులు సాయి ద్వారా 1-2 నెలలకి నిత్యావసర సరుకులు, బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈ సమస్య వివరాలను మీకు ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, 5 లక్షలు అనేది చాలా ఎక్కువ అమౌంట్. ఇది అందరూ కూడా తల చెయ్యి వేసి ఈ అప్పలరాజు గారిని, కుటుంబాన్ని మనం ఆర్థిక చేయూత ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మన పెద్దాపురం టీం సభ్యులు నరేష్ గారికి, అలాగే సామర్లకోట యువత సభ్యులు మన స్పాట్, అలాగే సాయి మరియు ఇతర సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అప్పలరాజు గారికి అండగా ఉందాం, వారి కుటుంబానికి భరోసా కల్పిద్దాం.